లో జీవో నెంబర్ 3ని అమలు చేయాలని రాష్ట్ర గిరిజన సంఘం కమిటీ సభ్యులు కిల్లో సురేంద్ర, మండల గిరిజన సంఘం అధ్యక్షులు ఎంఎం శ్రీను నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో నెంబర్ 3 రివ్యూ పిటిషన్ వేసి నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చలనం లేకుండా వ్యవహరించడం సరికాదని, తక్షణమే జీవో నెంబర్ 3ని అమలు చేసి గిరిజన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేసి గిరిజన నిరుద్యోగులు పొట్ట కొట్టద్దు. గవర్నమెంట్ ఆర్డర్ నంబర్ జియో నంబర్ 3ని వెంటనే పునరుద్ధరణ చేయాలి. గవర్నమెంట్ ఆర్డర్ నంబర్ 3ని పునరుద్ధరణ చేయాలి. నిరుద్యోగులు పొట్ట కొట్టద్దు. జియో నంబర్ 3ని అమలు చేయాలి. అమలు చేస్తూ చట్టబద్ధత కల్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ జారీ చేయాలి. ఆదివాసీ నిరుద్యోగులు పొట్ట కొట్టద్దు. ట్రైబల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. నంబర్ 3ని చట్టబద్ధత కల్పించాలి. సీతారామరాజు జిల్లాలో కొత్త డిఎస్సి ఇవ్వాలి. ఐటీడిఎస్ సొసైటీఎస్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఐటీడిఎస్ సొసైటీఎస్ నోటిఫికేషన్ ఇవ్వాలి. చట్టబద్ధత కల్పించాలి. కిల్లో సురేంద్ర, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. 2020 ఏప్రిల్ 20 సుప్రీంకోర్టు జియో నంబర్ 3ని రద్దు చేసింది. జియో నంబర్ 3 రద్దు చేసి 2 ఏళ్ళు గడిచింది. ఈ జియో నంబర్ 3 వెంటనే పునరుద్ధరణ చేయాలని చెప్పి గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసాం. అలాగే కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయలేదు. అందుకే ఈ 2 సంవత్సరాలు జియో నంబర్ 3 రద్దు చేసి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా నిరసిస్తూ ఈరోజు మున్సింపూర్ మండలంలో ర్యాలీ చేయడం జరిగింది. అలాగే ఏజెన్సీలో అన్ని మండలాల్లో కూడా నిరసన ర్యాలీ చేసి వెంటనే జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జియో నంబర్ 3 ఉండడం వల్లనే ఏజెన్సీలో అనేక వివిధ డిపార్ట్మెంట్లో గిరిజనులకి 100% ఉద్యోగాల అవకాశం కలుగుతుంది. ఈ జియో నంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టిన తర్వాత ఇప్పుడు వాలంటీర్ పోస్టులు కూడా గిరిజనులకు వచ్చే పరిస్థితి ఈరోజు ఉండడం లేదు. ఈ జియో నంబర్ 3 లేకపోవడం వల్ల మనకు ప్రత్యేక డిఎస్సి కూడా లేకుండా అయిపోయింది. అందుకే ఏజెన్సీలో జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించి 100% రిజర్వేషన్స్ కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని ఈ జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గిరిజన సంఘం ద్వారా ఇది రివ్యూ పిటిషన్ మేము సుప్రీంకోర్టులో వేసాం. ఈ కరోనా అనేసి ఇన్నాళ్ళు ప్రభుత్వం కోర్టులు కూడా సరైన చర్యలు తీసుకోలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ రివ్యూ పిటిషన్ వెంటనే పరిశీలించి ఈ యొక్క జియో నంబర్ 3ని చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరోవైపు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఒక ఆర్డినెన్స్ వెంటనే మంజూరు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ జియో నంబర్ 3ని చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జియో నంబర్ 3 పునరుద్ధరణ అయ్యే వరకు ఓ గిరిజన సంఘం పోరాటం సాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ముంచమట్టు మండల కేంద్రంలో గవర్నమెంట్ ఆర్డర్ జిఎంఎస్ నెంబర్ 3ని పునరుద్ధరణ చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు మూడు వ్యవస్థల్ని కలుపుకొని దేశవ్యాప్తం అంటే రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానిక గిరిజనులకే కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వాలు జియో నంబర్ 3ని ఈరోజు ప్రవేశపెట్టి జియో నంబర్ 3 ప్రకారం కింద స్థాయిలో ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు దొరికేది. కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని జియో నంబర్ 3 రద్దు చేసిన అనంతరం పాడేరు ఐటీడీఏ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇప్పటికే జియో నంబర్ 3 రద్దు చేసిన నేటికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ
ఐటీడీఏ మెగా డిఎస్సి కానీ లేదా ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశ పోస్టులు భర్తీకి కానీ ఇటువంటి చర్యలు చేపట్టలేదు. అలాగే వాళ్ళకి ప్రమోషన్లు ఇప్పుడు పీజీహెచ్ఎం కావచ్చు, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం కావచ్చు, లేదా కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఉన్న కలిగినటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్ల ప్రకారం ప్రమోషన్ కల్పించే దాంట్లో కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర గిరిజన మంత్రిత్వ శాఖ, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ రెండు కూడా పూర్తి నిర్లక్ష్యం కారణంగానే జియో నంబర్ 3 రద్దు చేశారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వెంటనే జియో నంబర్ 3ని పునరుద్ధరణ చేయాలి. జియో నంబర్ 3ని పునరుద్ధరణ చేస్తూ ఐటీడీఏ సోషల్ డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి. ఇప్పటికే గవర్నమెంట్ వచ్చి సంవత్సరానికి ఒక డిఎస్సీ అని చెప్పింది, నేటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలేదు, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతుంది. ఇప్పుడు ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బీజేపీ సర్కార్ ఇంత సంవత్సరానికి నేను 200,000 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం నుండి తీస్తాను, నేను 5 దేశవ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన మోడీ 7.5 సంవత్సరాల పరిపాలన కాలంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు, ఒక పోస్టింగ్ కూడా భర్తీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి నిరుద్యోగులకి ప్రమోషన్లు కానీ లేదా గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇటువంటి కొన్ని ప్రభుత్వాల ఆధీనంలో నడుస్తున్నటువంటి ఈ శక్తులన్నీ కూడా కలిసి ఆదివాసీ, దళిత, గిరిజన, బడుగు బలైన వర్గాలకు ఉన్నటువంటి హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు వర్తింపజేసేటువంటి చట్టబద్ధతను ఈరోజు రద్దు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మనం అందరూ కూడా గమనించి దీన్ని తిప్పికొట్టాలి, వ్యతిరేకించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 3 పునరుద్ధరణ చేస్తూ చట్టబద్ధత కల్పించాలి, ఐటీడీఏ సోషల్ డిఎస్ నోటిఫికేషన్ ఇవ్వాలి, గిరిజన ప్రాంతంలో ఆదివాసీ